తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వైస్ ఎంపీపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కాకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు. ఎన్నికలలో రెండో వైస్ ఎంపీపీగా దయ్యాల కాంతామణి ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్యే దొరబాబుకు వైస్ ఎంపీపీ కాంతామణి శివరామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నాపత్తుల కామేశ్వరరావు, మొదటి వైస్ ఎంపీపీ సిరిసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్ర అనుర్బాబు, ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ, మాజీ నీటి సంఘం అధ్యక్షులు తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం వైస్ ఎంపీపీ 2 ఎలక్షన్ సందర్భంగా ఈ రోజున జల్లూరు ఎంపీటీసీ అయినటువంటి దయ్యాల కాంతామణి గారు నూతనంగా ఎంపీటీసీని అందరూ కలిపి మా వైఎస్ఆర్ నాయకులు పెద్దలు అందరూ కూడా ఎంపీటీసీ గారు ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కలిపి ఏకగ్రీవంగా ఈరోజున దయ్యాల కాంతామణి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఇది శుభ పరిణామం. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ప్రతి మండలానికి ఇద్దరు వైస్ ఎంపీపీలు ఇచ్చి మరింత రాజకీయంగా మహిళలు అలాగే ఎస్సీ బీసీ మైనార్టీ ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవుల్ని కూడా పెంచి వారికి ఇవ్వాలి అనే దిశగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున సిట్టిపల్లి కమ్యూనిటీ అయిన బీసీ సంఘానికి ఈ రోజున వైస్ ఎంపీకి ఊకేయవలసింది. అప్పటికే ఎస్సీ మన కన్నాపత్ర కామేశ్వరరావు గారు ఎంపీపీగా మరొక వైస్ ఎంపీపీగా ఈపీ సచివాలయం ఇలా సమంగా ఎస్సీ బీసీ అలాగే ఓసీ ఈ రకంగా ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలందరూ కూడా ఏదైతే ఒక నమ్మకాన్ని ఒక ఆశయంతో ఆయన ఓట్లేసి ముఖ్యమంత్రిగా చేసుకున్నారో